చంద్రబాబు నాయుడిని చూసుకోవాలనుకుంటున్నాను సార్. ఆయన అయితే డెవలప్మెంట్ బాగా చేస్తాడు, పేద ప్రజల కోసం ఆలోచిస్తాడు. జగన్ అయితే ఏం లేదు సార్, ఎందుకంటే అమ్మఒడి తప్ప ఇంకేం లేదు. చెత్త మీద పన్ను వేస్తాడు, ఆ చెత్త పన్ను ఏమవుతుంది ఎవరికి తెలియదు. ఇప్పుడేమో అడగతలేదు చెత్త పన్ను, ఎందుకు కారణం అలా అడగతలేదు. మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి, మళ్ళీ ఎలక్షన్లో నేను వచ్చాడనుకో ఇంక దానికంటే డబ్బులు వేసేస్తాడు ఇంక పనులు. ఇంకా వాళ్ళు సృష్టించాడు పనులు, ఇంకేంటి ఆయనే సృష్టించి పనులు వేస్తాడు అనమాట. అవసరం లేని పనులు ఏమన్నా కానీ ఏం డెవలప్ లేదు. ఇప్పటి వరకు ముఖ్యపట్నం కట్టలేదు, అలా ఉండిపోయింది. 5 సంవత్సరంలో ముఖ్యపట్నం కట్టలేదు అంటే ఏంటి, ఆయన ప్రభుత్వం ఎలా ఉందో మీకు అర్థం అవుతుంది కదా. ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదనుకుంటున్నారు? అమరావతి, కర్నూలు, వైజాగ్. అమరావతి కానీ జగన్ గారు వైజాగ్ అని అంటున్నారు. వైజాగ్ ఏముందండి, చివరి కదా అది. చివరి ఏముంది, బైపాస్ కావాలి కదా మనకి. చివరి నడితే ఎవడు వెళ్తాడండి, సెంటర్ పాయింట్ కావాలి అది. అది చంద్రబాబు నాయుడు నిర్ణయించిందే కరెక్ట్. రాష్ట్రం బాగుపడాలి అంటే ఏ ప్రభుత్వం రావాలి? తెలుగుదేశం అండి. మళ్ళీ జగన్ గారు వస్తే ఏంటి పరిస్థితి? ఇంకా అక్కడ ఇంకా అప్పులు అయిపోయి అందరం ఇంకా ఊరు శిక్షలు వేసుకోవాలి, ఇంకేం ఉండదు. జగన్ గారు వస్తే కొత్తగా పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు కదా. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత తెలుస్తుంది అండి ఇప్పుడు, ఎందుకంటే ఆయన కొత్త కదా. ఆయన ఏం చేస్తాడని ఇప్పుడు తెలియదు. ముందు కూడా మనం అలాగే అనుకున్నాం జగన్ వస్తే ఏదో చేస్తారని. ఆయన వచ్చిన తర్వాత ఏం చేయలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటున్నారు, ఆయన వచ్చిన తర్వాత ఏం చేస్తాడో తెలియదు కదా ఎవరికి. చంద్రబాబు నాయుడు అంతే ముందు నుండి సీనియర్, ఆయన సీనియర్ మోస్ట్. ఆయనకి తెలిసి ఏం చేయాలన్నది. అంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే 175 స్థానాల్లో 175 మావే, నేనే గెలుస్తామని అంటున్నారు. చూద్దాం లేదు, తర్వాత తెలుస్తుంది కదా. ఎలక్షన్ అయిన తర్వాత తెలుస్తుంది, ముందుగానే మనం చెప్పలేం కానీ ఏది. పరీక్ష రాస్తేనే తెలుస్తుంది కదా సార్ ఫెయిల్ అవుతాం పాస్ అవుతాం అని. ఎలక్షన్ అయిన తర్వాత తెలుస్తుంది అది. యువతకు కానీ రైతులకు కానీ ఎవరి ప్రభుత్వంలో బాగున్నారు? చంద్రబాబు నాయుడు బాగుండేది అండి. ఇప్పుడు ఏం లేదు. ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి అంటే ఎవరి పేరు చెప్తారు? చంద్రబాబు నాయుడు. అంటే రామరాజ్యం అంటే ఏ ప్రభుత్వం? తెలుగుదేశం, వైసీపీ? తెలుగుదేశం సార్. రాక్షస రాజ్యం అంటే జగన్ గారు.